హలో ఫుడ్ లవర్స్ వెల్కమ్ బ్యాక్ టు స్వీటీస్ ఓన్ వరల్డ్ ఈరోజు కూడా మీకోసం చాలా సరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చాము ఆ రెసిపీ వచ్చేసి క్యాబేజ్ కోఫ్తా కర్రీ చూస్తుంటేనే చాలా టేస్టీగా కనిపిస్తుంది కదా అలాగే టేస్ట్ కూడా చాలా సూపర్బుగా ఉంటుంది ఇది మనము చపాతి రైస్ బిర్యానీ రైస్ పుల్కా అలాగే రోటీలోకి సైడ్ డిష్గా తింటే ఆ టేస్టే వేరబ్బా మరింత ఆలస్యం ప్రాసెస్లోకి వెళ్దామా ముందుగా మనం ఒక క్యాబేజీ నేను త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఉన్న క్యాబేజీ తీసుకున్నాను అలాగే కార్న్ఫ్లోర్ పసుపు చిల్లీ పౌడర్ అలాగే జింజర్ గార్లిక్ పేస్ట్ పెప్పర్ పౌడర్ మైదా అలాగే గరం మసాలా పౌడర్ తీసి పెట్టుకోండి ముందుగా అలాగే గ్రేవీలోకి వచ్చేసి మూడు టమాటోస్ రెండు ఆనియన్స్ అలాగే నాలుగు పచ్చిమిర్చిని ఇలా కట్ చేసి పెట్టుకుందాము ముందుగా మనం తీసుకున్నటువంటి క్యాబేజీని ఇలా బాగా సన్నగా పీసెస్గా కట్ చేసుకొని కొందరు కుక్కర్లో పెట్టుకోవచ్చు అలాగే స్టవ్ మీద అయినా కుక్ చేసుకోండి కొంచెం మెత్తగా అయ్యేంత వరకు నేనైతే టూ విజిల్స్ వరకు పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు మనము ఒక ప్యాన్ పెట్టుకొని ఈ గ్యాప్లో అందులో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకుందాము అలాగే మనం కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి టమాటోస్ని ఇలా యాడ్ చేసుకుందాము ప్యాన్లో ఇవి కొంచెం సేపు రోస్ట్ అయ్యేంత వరకు మనము ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు మనము ఒక ప్యాన్ పైన ఒక ప్లేట్ పెట్టేసుకొని కుక్ చేసుకుందాము అప్పుడు మనకి చాలా తక్కువ సమయంలోనే ఇవి బాయిల్ అయిపోతాయి చూసారు కదా ఇప్పుడు మనము ఇవి చల్లబడేదాకా పక్కన పెట్టుకుందాము ఇవి వన్స్ చల్లబడిన తర్వాత మనము ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఇవి యాడ్ చేసుకుందాము అలాగే గ్రైండ్ చేసుకోండి ఇలా పేస్ట్ లాగా వరకు ఇప్పుడు కోఫ్తా తయారీలోకి వెళ్దాము చూశారు కదా ఇలా బాగా కుక్ అయిన తర్వాత ఒక జాలీగా ఉండేటువంటి ప్లేట్లోకి వాటర్ అన్నీ పోయేలాగా మనము షిఫ్ట్ చేసుకోవాలి అవి డ్రై అవ్వాలి ఎందుకంటే క్యాబేజీలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది ఆ వాటర్ అన్నీ పోయేంత వరకు మనము ఇలా స్క్వీజ్ చేసుకోవాలి ప్రెస్ చేసుకుంటూ చూశారు కదా మనము ఎంత క్యాబేజీ వేసామో చూస్తే స్క్వీజ్ చేస్తే ఎంత క్యాబేజీ వచ్చిందో అలాగే వాటర్ కంటెంట్ని తక్కువగా ఉండేటట్టు చూసుకోండి మనం ఇప్పుడు వాటర్ అయితే యాడ్ చేయలేదు ఇప్పుడు ఇందులోకి నాలుగు టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకుందాము చూస్తున్నారు కదా వీడియోలో ఇక్కడ పసుపు ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేసుకుందాము అలాగే ఒక టేబుల్ స్పూన్ కారం పొడి అలాగే ఒక పది మిరియాలని ఇలా కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అలాగే పొడి వేసుకున్నా పర్లేదు కొంచెం గరం మసాలా యాడ్ చేసుకుందాము హాఫ్ టేబుల్ స్పూన్ అలాగే రుచికి సరిపోయేంత ఉప్పు ఇప్పుడు నేను నాలుగు టేబుల్ స్పూన్ల మైదాని కూడా యాడ్ చేసుకున్నాను ఇప్పుడు మనం వీటిని బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుందాము చూశారు కదా పిండిలో ఎలాంటి వాటర్ కన్సిస్టెన్సీ లేదు సో మీరు కూడా ఇలానే తయారు చేసుకోవాలి వాటర్ కన్సిస్టెన్సీ ఉంటే మైదా కానీ కార్న్ఫ్లోర్ కానీ రుచికి తగ్గట్టు మీరు యాడ్ చేసుకోండి ఇప్పుడు మనము ఈ పిండిని ఇలా మనము బాల్స్ లాగా చేసుకోవాలి అదే గులాబ్ జామ్ బాల్స్ ఉంటాయి కదా అంతే చిన్నగా మనము బాల్స్ని ఇలా తయారు చేసుకోవాలి చూసారు కదా చేసేటప్పుడు మనకి వాటర్ కంటెంట్ అనేది ఏమీ కనిపించటం లేదు అలాగే మీరు తయారు చేసుకునేటప్పుడు వాటర్ అనేది ఉండకూడదు ఎందుకంటే వీటిని మనము డీప్ ఫ్రై చేస్తాము వాటర్ కంటెంట్ ఉంటే అది మనకి చిందుతుంది సో మీరు కొంచెం తిక్కుగా ఉండేలాగానే పిండిని కలిపి పెట్టుకోవాలి ఇలా బాల్స్ లాగా ఇప్పుడు మనం ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా స్లోగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ బాల్స్ని యాడ్ చేస్తూ చిన్నగా ఫ్రై చేసుకోవాలి మనమైతే చేసుకున్నది ఒక ట్వంటీ ఫైవ్ బాల్సే వాటిని మనము ఒకేసారి ఫ్రై చేసుకుందాము ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మీరు హై ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోండి చూసారు కదా ఇలా బాగా కోఫ్తా బాల్స్ అనేవి ఫ్రై అవుతాయి వీటి యొక్క కలర్ వచ్చేసి మనకి గులాబ్ జామ్స్ కలర్ ఉంటుంది కదా ఆ కలర్లోకి వచ్చేంతవరకు మీరు ఫ్రై చేసుకోవాలి అలాగే ఇప్పుడైతే చూశారు కదా బాగా ఫ్రై అయ్యాయి వీటిని మనము ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకుందాము అన్నట్టు నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే కిందనై సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది అది సెలెక్ట్ చేసుకోండి అలాగే గంట సింబల్ని కూడా సెలెక్ట్ చేసుకోండి మరిన్ని కొత్త రెసిపీస్ కోసం కోఫ్తా బాల్స్ అయితే అసలు విరగకుండా బ్రేక్ అవ్వకుండా చాలా చక్కగా వచ్చాయి మీరు కూడా ఇలానే తిక్కుగా కలుపుకొని చేసుకుంటే మంచిగా ఉంటుంది ఇప్పుడు మనము గ్రేవీ కోసం ఒక ప్యాన్ పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ అలాగే పోపు దినుసులు యాడ్ చేసుకుందాము నేను రెండు ఎండుమిరపకాయలు అలాగే కరివేపాకు కూడా యాడ్ చేసుకున్నాను ఇప్పుడు మనము గ్రైండ్ చేసుకున్నటువంటి టమాటో ఆనియన్స్ పచ్చిమిర్చి పేస్ట్ని పచ్చివాసన పోయేంత వరకు మూడు నిమిషాలు ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనము ఫ్రై చేసుకుందాము ఆ తర్వాత అదే జార్లో కొన్ని వాటర్ యాడ్ చేసుకుందాము ఆ వాటర్ని కూడా మనము ఈ గ్రేవీలోకి యాడ్ చేసుకుంటే టేస్ట్ సూపర్గా ఉంటుంది చూసారు కదా ఈ వాటర్ అనేది బాగా బాయిల్ అయ్యేలాగా మనము ఒక ప్లేట్ పెట్టుకొని కుక్ చేసుకుందాము అప్పుడు మనకి చాలా తక్కువ సమయంలోనే ఇవి బాగా కుక్ అవుతుంది చూసారు కదా ఇలా మనకి బబుల్స్ వస్తున్నప్పుడు ఒక టేబుల్ స్పూన్ కారం అలాగే రుచికి సరిపోయేంత ఉప్పు హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకోవాలి వా గ్రేవీ అయితే తయారైపోయింది ఇప్పుడు మనము కొంచెం కొత్తిమీర వేసుకుందాము ఇప్పుడు ఒక ఐదు నిమిషాలకి మనం తయారు చేసుకున్నటువంటి కోఫ్తా బాల్స్ని ఇలా స్లోగా యాడ్ చేసుకోవాలి ఈ కోఫ్తా బాల్స్ వచ్చేసి మనం గ్రేవీ కొంచెం తిక్కుగా అయినప్పుడే యాడ్ చేసుకోవాలి ముందుగా యాడ్ చేసుకుంటే అవి మెత్తగా ఇరిగిపోతాయి ఇలా యాడ్ చేసుకోవడం వల్ల చాలా క్రంచీగా గ్రేవీ వచ్చేసి చాలా టేస్టీగా ఉంటుంది వా క్యాబేజ్ కోఫ్తా కర్రీ తయారైపోయింది ఇంకా తినడమే ఆలస్యం టేస్ట్ అయితే చాలా సూపబ్గా ఉంటుంది చాలా క్రంచీగా గ్రేవీగా పిల్లలు పెద్దలు అందరూ బాగా ఇష్టపడతారు నేనైతే ఇది బ్యాంగ్లూరులో టేస్ట్ చేశాను అందుకే మీకోసం టేస్ట్ గురించి చెప్పాలని ఈ వీడియో తయారు చేశాను మీకు నచ్చిందా అయితే తయారు చేసుకున్న తర్వాత కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడం మర్చిపోవద్దు ప్లీజ్ డూ లైక్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్